हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल मनवी क्रिएशंस ऑलरेडी प्रॉब्लम मैं प्रीवियस वीडियो चेयडम जरिगिंदी अलागे इंका वैरायटी ऑफ क्वेश्चंस ए विधंगा इस्तारो प्रॉब्लम मैं वीडियो नुंची तेलुसुकुंदाम इन ए सेट ऑफ बेसिक क्वेश्चन चूद्दाम इन ए सेट ऑफ 30 गेम कार्ड्स 17 वाइट रेस्ट आर ग्रीन इन कलर देन 4 white and 5 green are marked important. अंटे एम चलो 30 game cards लो 17 white उन्नाई मिगता भी rest are green. अंटे 30 लो 17 पोते एंता 13. अंटे green color भी 13 cards उन्नाई अन्नमाता. अंदुलोने 4 white and 5 green total एन्नी 9 cards are marked as important. Important cards का दीनी mark चेयडम जरिगिंदी. If a card is chosen randomly from the set, अंटे 30 game cards लो random गा ओक कार्ड नु सेलेक्ट चेस्ते, the probability of green card रावडानिकी probability एंत अंते काकुंडा important card रावडानिकी probability एंत suppose first green card चूद्दाम असल green cards total गा एन्नि उन्नायि 30 game cards लो 17 white उन्नायि अंटे rest are green color अनि इच्चाडु अंटे 13 గ్రీన్ కలర్ లో ఉన్నట్లు అంటే 13 లో నుంచి ఎన్ని రాండమ్ గా పిక్ చేస్తున్నాం ఓన్లీ 1 మాత్రమే పిక్ చేస్తున్నాం క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఓఆర్ ఆర్ అని ఇచ్చాడు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చెప్పుకోవడం జరిగింది కదా ఓఆర్ ఆర్ వస్తే మనం యాడింగ్ చేయాలన్నమాట కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి అలా ఇక్కడ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ ఆన్ ఇంపార్టెంట్ కార్డ్ అని ఇచ్చాడు ఇంపార్టెంట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 ప్లస్ 5 9 ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ రెస్ట్ ఆర్ గ్రీన్ కలర్ లో ఇక్కడ గ్రీన్ కార్డ్స్ అన్ని అయిపోయినట్లే కానీ ఇక్కడ ఎక్స్ట్రా 5 ఉన్నాయి కదా ఇవి కూడా ఇక్కడ గ్రీన్ కార్డ్ లో వెళ్ళిపోయినట్లే కాబట్టి అప్పుడు ఇంపార్టెంట్ కార్డ్స్ ఎన్ని ఉన్నట్లు ఓన్లీ 4 మాత్రమే ఉన్నట్లు కాబట్టి 4 లో నుంచి రాండమ్ గా ఒకటి పిక్ చేస్తాడు అన్నమాట టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా ప్రాబబిలిటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నట్లు ఇక్కడ 30 గేమ్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 30 అందులో ఎన్ని పిక్ చేయాలి ఓన్లీ 1 కాబట్టి 1 13 C1 అంటే 13 ప్లస్ 4 C1 అంటే 4 డివైడెడ్ బై 30 C1 అంటే 30 ప్రాబబిలిటీ ఎంత 17 బై 30 ఇస్ ది ప్రాబబిలిటీ ఓకే అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 4 వైట్ సాక్స్ 3 బ్లూ అండ్ 5 గ్రే ఒక బాక్స్ లో 4 వైట్ అంతేకాకుండా 3 బ్లూ 5 గ్రే కలర్ సాక్స్ ఉన్నాయి 2 సాక్స్ ఆర్ పిక్డ్ ర్యాండమ్లీ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ బోత్ ది సాక్సెస్ ఆర్ ఆఫ్ సేమ్ కలర్ ఒక బాక్స్ లో 4 వైట్ అంతేకాకుండా 3 బ్లూ 5 గ్రే కలర్ సాక్స్ ఉన్నాయి ర్యాండమ్గా మనం 2 సాక్స్ పిక్ చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ ది సాక్సెస్ ఆర్ ఇన్ సేమ్ కలర్లో రావడానికి ప్రాబబిలిటీ ఎంత ప్రాబబిలిటీ అంటే ఏంటి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని ఉన్నాయి 4 3 7 ఇక్కడ ఒక 5 12 టోటల్ 12 ఉన్నాయి 4 వైట్ సాక్స్లో నుంచి 2 పిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒకవేళ ఇది కాకుండా ఓఆర్ఆర్ ఇంకా ఏం చదవచ్చు 3 సాక్స్ 3 బ్లూ కలర్ సాక్స్లో నుంచి 2 తీసేయచ్చు అలాగే ఇంకా ఏం చేయొచ్చు 5 గ్రే కలర్ సాక్స్లో నుంచి 2 ఏదైనా పిక్ చేయొచ్చు టోటల్ ఎన్ని ఉన్నాయి 4 3 7 మొత్తం 12 ఉన్నాయి 12 నుంచి 2 పిక్ చేసినట్లు ఇప్పుడు ఓవర్ ఆర్ ఉంటే మనం ఏం చేయాలి అడిషన్ చేయాలి కాబట్టి 4 C2 ప్లస్ 3 C2 ప్లస్ 5 C2 డివైడెడ్ బై 12 C2 దీన్ని సాల్వ్ చేస్తే ఏ విధంగా 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ప్లస్ 3 ఇంటూ 2 డివైడెడ్ బై 2 ప్లస్ 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 12 ఇంటూ 11 డివైడెడ్ బై 2 2 వన్స్ టూ టూస్ టూ టూ క్యాన్సిల్ 2 వన్స్ టూ టూస్ 2 వన్స్ టూ సిక్స్ 11 సిక్స్ 66 అంతేకాదు 2 త్రీస్ 6 6 ప్లస్ 3 ప్లస్ 5 టూస్ 10 టోటల్ ఎంత 10 16 3 19 19 బై 66 ఈజ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సేమ్ కలర్ సక్సెస్
ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం దేర్ ఆర్ టూ పాట్స్ వన్ పాట్ హ్యాస్ ఫైవ్ రెడ్ అండ్ త్రీ గ్రీన్ బాంబుల్స్ అలాగే ఇంకొక పాట్లో అదర్ హ్యాస్ ఫోర్ రెడ్ అండ్ టూ గ్రీన్ మార్బుల్స్ ది ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ మార్బుల్ ఒక పాటలో ఫైవ్ రెడ్ కలర్ అంతేకాకుండా త్రీ గ్రీన్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి ఇంకొక పాట సెకండ్ పార్ట్లో ఏమున్నాయి ఫోర్ రెడ్ కలర్ ఉన్నాయి అలాగే టూ గ్రీన్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి కానీ మరి ఏం కనుక్కున్నాడు ది ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ మార్బుల్ పార్ట్ వన్ నుంచి పార్ట్ టూ నుంచి ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కనుక్కోవడానికి ప్రాబిలిటీ ఎంత ఇప్పుడు చూద్దాం ఫస్ట్ పార్ట్లో రెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఫైవ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఫైవ్ ప్లస్ త్రీ టోటల్ ఎయిట్ ఉన్నాయి నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఏముంది ఎన్ని ఉన్నాయి ఫోర్ రెడ్ కలర్ మార్బుల్స్ ఉన్నాయి ఫోర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఉన్నాయి కానీ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్లో దేర్ ఆర్ టూ పార్ట్స్ అని ఇచ్చాడు టూ పార్ట్స్లో అంటే ఇప్పుడు ఓన్లీ రెడ్ కలర్ మార్బుల్ కాబట్టి ఓన్లీ రెడ్ కలర్ మార్బుల్ ఎక్కడ ఇన్ టూ పార్ట్స్ కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఎల్సిఎం 48 సిక్స్ 48 అవుతుంది సిక్స్ ఫైవ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సిక్స్ ఫైవ్ జా 30 ప్లస్ 8 ఫోర్ జా 32 ఇంటూ 1/2 ఇజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 32 62 డివైడెడ్ బై 48 ఇంటూ 1/2 టూ వన్ జా 23 జా 21 జా అంటే ప్రాబిలిటీ ఎంత 31/48 ఈజ్ ది ప్రాబిలిటీ ఫర్ రెడ్ మార్బుల్ ఓకే ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ అన్నమాట ఏమిచ్చాడు ఫోర్ పొజిషన్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాడు అన్నమాట ఫోర్ పొజిషన్స్ ఆఫ్ ది సేమ్ డైస్ ఆర్ షోన్ అన్నది కాబట్టి ఆల్రెడీ కింద ఫిగర్స్ వాడే ఇస్తాడు నాలుగు ఫిగర్స్ ఇచ్చాడు సెలెక్ట్ ది నెంబర్ వాట్ విల్ బి ది ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ది నెంబర్ త్రీ అదేం కనుక్కోమన్నాడు వాడే ఒక డయాగ్రామ్స్ ఇచ్చాడు ఆ డైస్ డయాగ్రామ్స్ ఇచ్చాడు ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఆపోజిట్ టు ది నెంబర్ త్రీ త్రీ అనే నెంబర్కి డైస్లో ఆపోజిట్ నెంబర్ ఎంత అని కనుక్కోమన్నాడు ఇప్పుడు ఏ విధంగా చేయాలి ఫస్ట్ ఏదైనా సరే ఆపోజిట్ వర్డ్ అంటానే మనం కావాల్సిన దానికి పక్కన పక్కన ఉండదన్నమాట ఆపోజిట్ టు త్రీ అన్నాడు కదా ఇక్కడ త్రీ ఉంది ఈ త్రీకి టూ పక్కన ఉంది ఫోర్ పక్కన ఉంది ఫస్ట్ డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఉంటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆపోజిట్ టు త్రీ ఇప్పుడు త్రీకి పక్కన పక్కన ఉన్నాయి ఏమున్నాయి టూ ఉంది ఫోర్ ఉంది కాబట్టి టూ ఫోర్ అనేవి పక్కన పక్కన వస్తాయి కాబట్టి ఆపోజిట్ వర్డ్స్ కావు కాబట్టి టూ ఫోర్ క్యాన్సిల్ చేసేద్దాం ఇంకా ఏముంది త్రీకి ఆపోజిట్ ఇక్కడ ఈ డయాగ్రామ్లు ఏమున్నాయి త్రీకి ఆపోజిట్ టూ ఉంది సిక్స్ ఉంది టూ రాదు సిక్స్ రాదు అలాగే ఈ డయాగ్రామ్లో త్రీకి ఆపోజిట్ ఏమున్నాయి సిక్స్ ఉంది అలాగే వన్ ఉంది సిక్స్ ఆల్రెడీ కొట్టేసాము ఇక్కడ వన్ ఉంది వన్ కూడా తీసేసాం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ త్రీకి ఆపోజిట్ ఏముంది వన్ ఉంది ఫోర్ ఉంది అంటే వన్ తీసేసినాం ఫోర్ ఆల్రెడీ తీసేసినాం త్రీకి ఆపోజిట్ వర్డ్ మళ్ళీ త్రీ రాదు కదా డైస్లో కాబట్టి ఆపోజిట్ టు వర్డ్ ఆపోజిట్ నెంబర్ టు త్రీ అంటే ఏంటంటే ఫైవ్ ఈజ్ ది ఆపోజిట్ వర్డ్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం ఫైన్ ది ఆపోజిట్ నెంబర్ టు సిక్స్ సేమ్ మన ప్రీవియస్ క్వశ్చన్ లాగానే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒక 10 సెకండ్స్ వీడియో పాస్లో పెట్టేసి చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమిచ్చాడు ఫైన్ ది ఆపోజిట్ నెంబర్ టు సిక్స్ సిక్స్కి ఆపోజిట్ నెంబర్ కనుక్కోమన్నాడు మన ప్రీవియస్ ఫిగర్లో అయితే ఏముంది ఏ నెంబర్కి అయితే ఆపోజిట్ వర్డ్ ఆపోజిట్ నెంబర్ కనుక్కోవాలనో ప్రతి ఒక్క దాంట్లో ఉంది అనమాట ఇందులో ఉండేది ఇందులో ఉండేది ఇందులో ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది ఓన్లీ సెకండ్ ఫిగర్లో మాత్రమే నెంబర్ సిక్స్ ఉంది బట్ ఫస్ట్ ఫిగర్లో అలాగే ఇలా లాస్ట్ ఫిగర్లో సిక్స్ అనే నెంబర్ లేదనమాట అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఫిగర్ వన్ తీసుకుందాం అంటే ఫిగర్ వన్కి ఫిగర్ త్రీకి కంపేర్ చేసి ఏమైనా కామన్ నెంబర్స్ ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏం కామన్ నెంబర్స్ ఉన్నాయి వన్ ఉంది అలాగే త్రీ ఉంది అనమాట అంటే వన్ ఉంది త్రీ ఉంది
డైస్ లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి సిక్స్ ఫేసెస్ ఉంటాయి కదా 1 2 3 4 5 6 అలాగే 3 లో కూడా 1 2 3 4 5 6 ఈ విధంగా ఉన్నాయి ఫస్ట్ ఆపోజిట్ నెంబర్ టు 1 ని కనుక్కుందాం 1 కంటే ఎటు 1 రాదు అన్నమాట ఆపోజిట్ 1 కి 1 రాదు కదా అలాగే 1 కి పక్కన ఏమేమి ఉన్నాయి 3 ఉంది 4 ఉంది పక్క నెంబర్స్ ఎప్పుడైనా ఆపోజిట్ నెంబర్స్ కావన్నమాట కాబట్టి 3 4 అనేవి ఆపోజిట్ వర్డ్స్ కాదు అలాగే ఇక్కడ ఏమున్నాయి 1 కి 2 ఉంది 3 ఉంది 2 ఉంది 3 ఉంది తీసేసాము అలాగే ఇప్పుడు ఏముంది మనం కనుక్కోవాల్సిందే ఆపోజిట్ టు 6 కాబట్టి ఇక్కడ 6 రాదన్నమాట అప్పుడు 1 కి ఆపోజిట్ వర్డ్ ఎంత అవుతది 1 కి 5 అవుతది అలాగే ఇప్పుడు 3 కి చూద్దాము 3 కి పక్కన పక్కన నెంబర్స్ ఏమున్నాయి 1 ఉంది 4 ఉంది అంటే ఆపోజిట్ వర్డ్ లో 1 రాదు 4 రాదు అలాగే ఇక్కడ 3 కి ఏముంది 1 ఉంది 2 ఉంది అంటే 1 రాదు 2 రాదు ఆల్రెడీ 1 కి ఆపోజిట్ వర్డ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 కి 5 వచ్చింది కాబట్టి ఇది ఆపోజిట్ వర్డ్ రాదు ఇక్కడ 3 కి ఎలాగో 3 కి ఆపోజిట్ వర్డ్ ఏమొంది రాదు 3 ఎలాగో రాదు అన్నమాట కాబట్టి అప్పుడు 3 కి ఆపోజిట్ వర్డ్ ఎంత 6 అంటే మన ఆపోజిట్ వర్డ్ 6 కి ఎంత 3 ఇదే అన్నమాట మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు 3 కి 6 1 కు 5 అలాగే 2 కి ఎంత ఉండొచ్చు ఇప్పుడు 4